భీమవరంలో మాస్క్ లేకుండా భీమవరంలో తిరుగుతున్న వారిని మున్సిపల్ ఉద్యోగులు మరియు పోలీసులు సంయుక్తంగా క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా భీమవరం ఎస్ఐ కే శ్రీనివాస్ మాట్లాడుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. క్వారంటైన్ అని చెప్పి కొంతసేపు బస్సులో కూర్చోబెట్టి వదిలిపెట్టారు. వచ్చింది ఆ పాజిటివ్ లో ఇద్దరు మహిళలు ఆమె కూతురు ఇద్దరికి వచ్చింది. ఆవిడ ఉంట ఆవిడ ఇంటి నుండి 200 మీటర్ల పెరిమీటర్ అంటే 200 మీటర్స్ పెరిమీటర్ లో ఏ విధమైన షాప్స్ ఓపెన్ చేయడానికి అనుమతి లేదు. మొత్తం టోటల్ రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఈ ఏరియాలో మన బస్ టాండ్ అదే విధంగా టాక్సీ అన్నా క్యాంటీన్ ఆపోజిట్ షాప్స్ టాక్సీ స్టాండ్ ఏరియా ప్లస్ ఇక్కడ ధరణి ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ 200 మీటర్లకు వస్తున్నాయి. ఆదిశంకర నేత్రాలయం కూడా 200 మీటర్లు వస్తున్నాయి. కాబట్టి ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరినీ కంటైన్మెంట్ క్లస్టర్గా రెడ్ జోన్గా ప్రకటించడం అయింది. ఈ ఏరియాలో ఏ విధమైన ప్రజలు బయట నుంచి లోపలికి రావడం కానీ లోపల నుంచి బయటకు వెళ్ళడం కానీ జరగదు. ఈ ఏరియా క్లస్టర్ కింద పరిగణించబడుతుంది. ఆ ప్లేస్ నుండి ఇంకో 200 మీటర్స్ అనగా మొత్తం 400 మీటర్ల వరకు ఉన్న షాపింగ్స్ అన్ని మన మెయిన్ రోడ్లో ఏమొస్తుందంటే కెనరా బ్యాంకు ఏటీఎం అవుట్ వస్తుంది, అదేవిధంగా ఆంధ్రా బ్యాంక్ వస్తుంది, మన పెదగోపురం టెంపుల్ కూడా వస్తుంది. కాబట్టి టెంపుల్ని కూడా ఈ రోజు నుండి క్లోజ్ చేసేయడం జరుగుతున్నది. పెదగోపురం టెంపుల్ మన మార్కెట్ ఇవన్నీ వస్తున్నాయి. అటు బ్యాక్ సైడ్ రిలయన్స్ పెట్రోల్ బంక్ పక్కన డామస్ కళ్యాణ మండపం దగ్గర క్లస్టర్ అంతా బ్యారికేడ్స్ కట్టుతారు. ఈ రెడ్ జోన్లోకి ఏ విధంగా పరిగణించబడకుండా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ప్రతి వ్యక్తికి రెడ్ జోన్లోకి వచ్చే ప్రతి వ్యక్తి ఎసెన్షియల్ నీడ్స్ ఓన్లీ ఫుష్ కార్ట్స్ ద్వారా వస్తాయి. ఈ రెడ్ జోన్లో ఏ అయితే షాప్స్ ఉన్నాయో ఎసెన్షియల్ కమ్యూనిటీ షాప్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ ఈ రెడ్ జోన్లో ఉన్న ప్రజలు వాళ్ళకి అవసరం నీడ్స్ అంటే ఆ షాపుల నుంచి రాసిస్తే వారికే డోర్ డెలివరీ చేస్తాం. పాలు ఇటువంటి వస్తువులు ఇవన్నీ ఉన్నట్టయితే మార్నింగ్ వస్తాయి. మెయిన్ గేట్కి ఎంట్రన్స్ దగ్గరికి వస్తే ఆ ఎంట్రన్స్ గేట్ నుంచి ఫుష్ కార్ట్ ద్వారా లోపలికి పంపించబడతాయి. పంపించబడిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు కూడా ఫుల్ శానిటైజేషన్ జరుగుతూ ఉంటుంది. ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ రెడ్ జోన్ అనేది ఆమెకి డిశ్చార్జ్ అయిన తర్వాత 4 వీక్స్ అంటే 28 డేస్ వరకు డిశ్చార్జ్ పేషెంట్ డిశ్చార్జ్ అయిన 4 వీక్స్ వరకు ఈ రెడ్ జోన్ అమల్లో జరుగుతుంది. ప్రజెంట్ పేషెంట్ ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆవిడ డిశ్చార్జ్ అయిన ఇది ఉన్నాయి. ప్రైమరీ కాంట్రాక్ట్ కింద 13 మందిని గుర్తించడం జరిగింది. అదేవిధంగా సెకండరీ కాంట్రాక్ట్ కింద 35 మొత్తం 48 మెంబర్స్ను గుర్తించడం జరిగింది. ప్రైమరీ అండ్ సెకండరీ కాంట్రాక్ట్ రాత్రి 44 మందిని ప్రైమరీ అండ్ సెకండరీ కాంట్రాక్ట్ 44 మందిని పాలకొల్లు క్వారంటైన్కి తరలించడం జరిగింది. వారికి టెస్టులు చేసిన తర్వాత నెగిటివ్ రిపోర్ట్స్ అయితే వాళ్ళని డిశ్చార్జ్ చేస్తారు. ఒకవేళ పాజిటివ్ ఉన్నట్టయితే వాళ్ళ ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది.